चित्तूर जिल्लालो पलमनेरु नियोजकवर्गंलोनि 5 मंडलाल्लो गल 90 पंचायतीलकु गानु 12 पंचायतीलु एकग्रीवमय्यायि। मिगिलिन 78 पंचायतीलकु नेडु पोलिंग निर्वहिस्तुन्नारु। चित्तूर जिल्लालो पोलिंग सरणिनि गुरिंचि मरिंत समाचारान्नि मा प्रतिनिधि प्रसाद अंदिस्तारु। प्रसाद चेप्पंडि, चित्तूर जिल्ला व्याप्तंगा ఇప్పటివరకు ప్రశాంతంగానే జరుగుతోంది। మొత్తం 14 మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడో విడతలో మొత్తం 14 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి। అందులో పలమనేరు నియోజకవర్గంలో 5 మండలాలు, మిగతా నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లో కలిపి మిగిలిన 9 మండలాలు ఉన్నాయి। 270 పంచాయతీలు ఉండగా 6 పంచాయతీలు వివిధ కారణాలతో ఏకగ్రీవంగా వాయిదా పడ్డాయి, ఎన్నికలు వాయిదా పడ్డాయి। మొత్తం 91 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి। ప్రస్తుతానికి 264 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి। ఆ అందులో కూడా మళ్ళీ 1116 మంది పోటీ చేస్తున్నారు। మొత్తం 54 మంది ఆ 54 ప్రాంతాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించి అక్కడ ప్రత్యేక బలగాలను మోహరించారు। మొత్తం పంచాయతీల్లో ఇప్పటివరకు అయితే దాదాపు 16% పోలింగ్ శాతం నమోదైంది। గంగవరం మండలం, తర్వాత పలమనేరు మండలాలు, అవి రెండు కూడా కర్ణాటక ఇటు తమిళనాడు బార్డర్ సరిహద్దుల్లో ఉన్న మండలాలు కావడంతో కొద్దిగా చలి ఎక్కువగా ఉండడంతో పొద్దున్నే కొద్దిగా ఉదయం పూట కొద్దిగా మందకొడిగానే పోలింగ్ సర్లు స్టార్ట్ అయింది। తర్వాత పుంజుకుంటుంది। హలో, అయితే ప్రసాద్, చిత్తూరు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఈ 14 మండలాలకు సంబంధించి 54 అత్యంత సమస్యాత్మకము, 59 సమస్యాత్మక ప్రాంతం కేంద్రంగా గుర్తించి అక్కడ ప్రత్యేక బలగాలు అంటే ఏఆర్ కావచ్చు, తర్వాత ఆక్టోపస్ దళాలను కూడా మోహరించారు। ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు। కాకపోతే వీకోట మండలం, అటు బైరెడ్డిపల్లి మండలాలు, ఈ రెండు మండలాల పైన అటు టీడీపీ ఇటు వైకాపా రెండు పార్టీలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి। ఇటు వీకోట మండలంలో తేదేప ఎమ్మెల్సీ గౌనవర్ శ్రీనివాసులు సొంత మండలం, బైరెడ్డిపల్లి మండలం వైకాపా నాయకురాలు ప్రస్తుత డిసిసిబి చైర్మన్ రెడ్డమ్మకు సంబంధించిన సొంత మండలం। ఈ రెడ్డమ్మ సొంత మండలంగా ఉంటే వీళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంది, కాబట్టి అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చు అని చెప్పి ఎస్పీ ముందుగానే గ్రహించి అక్కడ ప్రత్యేకంగా పోలీస్ బలగాలు నింపారు। ఎస్పీ అదే ప్రాంతంలో పర్యటిస్తున్నారు, ఎప్పటికప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాలను పర్యటిస్తూ అప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు। థాంక్యూ ప్రసాద్।